రాష్ట్రంశేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు పుట్టినరోజు వేడుకలు పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పాసం నాగమల్లేశ్వర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు కేసన శంకర్రావు పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వేడుకలు నిర్వహించి ఆసుపత్రిలోని రోగులకు డాక్టర్ బుచ్చిబాబుతో కలిసి పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఆసుపత్రి వైద్యులు బుచ్చిబాబు మాట్లాడుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షులు కేసన శంకర్రావు పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేయడం అభినందనీయంగా ఉంటుందన్నారు. మరి రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు కేసిన శంకర్రావు గారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని మరి మిత్రులు, శ్రేయాభిలాషులు మరి ఈ యొక్క మినుగొండ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి పేషెంట్కి ఇలాగ ఫ్రూట్స్ బ్రెడ్ పొందటం అనేది చాలా సంతోషం. అదేవిధంగా నియోజకవర్గ బీసీ సంక్షేమ అధ్యక్షులు పాస నాగమల్లేశ్వరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసన శంకర్రావు ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. బీసీల కోసం నిరంతరం పోరాడుతున్న శంకర్రావు మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసి బీసీలకు రాజ్యాధికారం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న శంకర్రావుకు మంచి ఆరోగ్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని తెలియజేశారు. అనంతరం డాక్టర్ బుజ్జిబాబుతో కలిసి వినుకొండ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ నాయకులు ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారు విష్ణు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ బీసీ సంక్షేమ అధ్యక్ష ఆధ్వర్యంలో రోగులకి పండ్లు బ్రెడ్ పంచడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షుడు గారి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బీసీల కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి మా శంకరరావు గారు ఆయనతో నిన్ను జీవించాలని చెప్పేసి బీసీల కోసం ఇంకా ఎన్నో ఉద్యమాలు చేసి బీసీలకు రాజ్యాధికారంగా పరిచయ విధంగా బీసీలని చేతులు వస్తున్నటువంటి మా బీసీ సంక్షేమ అధ్యక్షుడు కేసన శంకర్రావు గారికి ప్రత్యేకంగా మరి ఒకసారి మా వినుకొండ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం నుంచి ప్రత్యేక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్లోని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆఫీసులో కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. సమావేశానికి బొల్లపల్లి కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా అఖిల భారత కిసాన్ మహాసభ జాతీయ సమితి సభ్యులు తోట ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తోట ఆంజనేయులు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు సర్వే చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కొప్పుకొండలో ఉన్న 300 ఎకరాల భూమిని బడాబాబులు ఆక్రమించుకున్న వారిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. భూములను సేద్యం చేసుకుంటూ జీవిస్తున్న గణేషన్ పాలెం భూములకు పట్టాలు పాస్ పుస్తకాలు ఇచ్చి సర్వే చేసి భూమిని అప్పగించకుండా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ప్రభుత్వ కుంట భూములు కానీ చెరువుల భూములో కానీ వాగు భూములో కానీ ఎవరి పేర్లు ఉండవన్న సంగతి కూడా ప్రాథమికంగా ఆలోచన లేదా? ఇవాళ అనేక సందర్భాల్లో అనేక రాజకీయ పార్టీలు ఇవాళ వారిపైన ఆరోపణలు చేస్తుంటాయి, దాన్ని రుజువు చేసుకోవాల్సిన అవసరం బాధ్యత వారిపై ఉంటే కూడా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, బుకాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఒకసారి నియోజకవర్గ ప్రజల్ని ఆలోచించమని మేము మనవి చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ ఉన్నటువంటి పేదలు ఎక్కడైతే భూములు సాగు చేసుకుంటున్నారో ఇలా స్థలాలు కావాలని అడుగుతున్నారు, వారిపైన దౌర్జన్యాలు చేస్తూ ప్రభుత్వ అధికారులు బెదిరిస్తూ కేసులు పెడతామని చెప్పేసి ఇవాళ కేసులు పెట్టి ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది. మరోవైపున ఈ నియోజకవర్గంలో 100 ఎకరాలు బడాబాబులు ఆక్రమించుకొని వాళ్ళు ఇవాళ చేప చెరువులు లేదా మరొక తోటలు వేసుకొని ఎంజాయ్ చేసుకుంటే వారిపైన ఎందుకు చర్య తీసుకోలేదు? భూస్వాముల వైపున పెట్టుబడిదారుల వైపున ఈ ప్రభుత్వ అధికారులకి ప్రజాప్రతినిధులకి ప్రేమ ఏంటి? పేదవాళ్ళు ఆక్రమించుకుంటే వారిపైన దౌర్జన్యం చేసేటువంటి ఈ విచక్షణ ఏమిటని మేము అడుగుతున్నాం. ఇలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు ఇలాంటి అనవసరమైనటువంటి రాజకీయాలను క్రియేట్ చేయడం ద్వారా నియోజకవర్గంలో దళితులకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరుగుతున్న ప్రాంతంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఇవాళ ఊరుకుంటా ఊరుకోదు. భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులను స్పందించి ఈ సమస్యల పరిష్కారం చేయాలా, లేదా సిపిఐఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చెబుతాం? మీరు పెట్టే కేసులకు కానీ మీరు బెదిరించే బెదిరింపులకు కానీ సిపిఐఎంఎల్ పార్టీ భయపడతారని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రేపు 30వ తారీఖున కలకత్తాలో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా సమావేశానికి
ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల్ని అలాగే ప్రధానమైన భూ సమస్యల్ని జాతీయ పార్టీ వివరించి వారి మద్దతుని కూడా మేము తీసుకుంటూ భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఈ ఉద్యమాన్ని చేసుకోవడానికి 30వ తారీఖున మేము ఇక్కడి నుంచి ఒక ప్రతినిధి వరకు వెళ్ళి వారితో చర్చించడానికి వెళ్తున్నాం. అంతేకాదు ఇవాళ వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తుంటే, రైతులు ఇబ్బంది పడుతుంటే, వ్యవసాయం దండగా మారిన పనిని ఒకవైపున లాడుతూ ఆత్మహత్యలు చేసుకుంటే, కౌలు రైతులు రైతులు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వానికి ఏం పట్టదా? ఇవాళ అమరావతి ఎక్స్ప్రెస్ అనంతపురం నుంచి అమరావతి వరకు హైవే ఎక్స్ప్రెస్ పెడుతున్నా అని చెప్పి 36,000 కోట్ల రూపాయలతోటి ఇవాళ పేద రైతులు మధ్యతరగతి రైతులు భూములు మొత్తం కూడా ఈ ప్రభుత్వం లాక్కుంటుంది. అంటే ఇప్పుడున్న రోడ్డుకి కొత్తగా అయిపోయిన రోడ్డుకి 45 కిలోమీటర్ల తేడా, అంటే కనీసం 50 నిమిషాల ప్రయాణానికి 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావా? 26 కిలోమీటర్లు అడుగు మొత్తం నొరిగి కొండలు సొరంగం చేసి వాతావరణం కాలుష్యమైపోయి ఇప్పటికే వర్షాలు సరిగ్గా పట్టలేదు. పడాల్సిన సీజన్లో పడకుండా పడగొడల ప్రాంతాల్లో పడుతూ ఈ రైతాంగం ఇవాళ వ్యవసాయం లేక బీడి భూమిలో పెంచి ఇవాళ కరువు ఇతర ప్రాంతాలకు వలసెళ్తూ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 2వ సంతకం ఇవాళ పెట్టిందంటే ఇది రైతాంగ వ్యతిరేకమా కాదంటున్నాను. అంటే ఇవాళ మీరు జంక్షన్ల పేరుతోటి జంక్షన్లో ఏం కడుతున్నారు? మీరు గెస్ట్ హౌస్లు పెట్టుకొని లేదా ఇంకో రూములు పెట్టుకొని ఈ రాష్ట్రవంతమైన జీవితాన్ని గడపడం కోసం మీకు 100 ఎకరాలు పేద ప్రజల నుంచి తీసుకోవటంలో ఇది ఏ పద్ధతి అని మేము అడుగుతున్నాం. వినుగొండ పట్టణంలోని శివయ్య భవన్లో ఏఐటిఎస్సి యూనియన్ కి మండలంలోని ఏనుగుపాలెం పెదకంచెల్లా జంగలపల్లి గ్రామం నుండి 50 మంది ఆటో కార్మికులు ఏఐటిఎస్సి యూనియన్ లో సోమవారం చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ నాయకులు కె ప్రసాద్ అధ్యక్షత వహించగా ఏఐటిఎస్సి అధ్యక్షులు ఏ మారుతి వరప్రసాద్ ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ సంఘాలుగా ఏర్పడడం జరుగుతుందని, అదేవిధంగా ఆటో డ్రైవర్లు కూడా ఒక సంఘంగా ఏర్పడితే ఎంతో బాగుంటుందని తెలియజేశారు. ఒక సంఘాన్ని నిరంతరం సంఘాన్ని అంటిపెట్టుకునే ఉంటే యూనియన్ అంతా బాగా పనిచేస్తుందన్నారు. కొంతమందికి ఆటో అంటే ఏందో తెలుసు కానీ ఒక సంఘం గురించి తెలియదన్నారు. ఆటో వర్కర్స్కు ఏదైనా సమస్య వస్తే ఆటో యూనియన్ ఐక్యంగా ఉండి పోరాడాలన్నారు. నిరంతరం అది తల్లి సంఘంలాగా నిలబెట్టుకొని ముందుకు సాగితేనే మీకు తల్లిదండ్రులకి పసిపిల్లలు ఎలాగో యూనియన్ ఆ విధంగా పనిచేస్తుంది. తల్లిదండ్రి కొడుకు కూతుర్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు? పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి పొద్దున నిద్ర లేపి వాళ్ళకి కాలకుచ్చాలు తీర్చి స్నానం చేసి బట్టలేసి స్కూల్ పంపి వాళ్ళకి టిఫిన్ పెట్టి మళ్ళీ వాళ్ళు వచ్చేటట్టు పోయి తండ్రి పోయి ఆ పిల్లల్ని తీసుకొచ్చుకొని ఇవన్నీ ఏ విధంగా వాళ్ళ నిత్య కూర్చో వాళ్ళు ఎదిగిందాకా పెంచి పెద్దవాళ్ళని చేస్తామో యూనియన్లు కూడా అంతే. యూనియన్లో ఏమీ తెలియని వాళ్ళు ఉంటారు. ఆటోలో ఆటో దోటమే తెలుసు, సంఘం అంటే ఏదో తెలియదు, యూనియన్ అంటే తెలియదు, రూల్స్ తెలియదు. ఆ యూనియన్గా ఉంటే మనకి అంత ఉపయోగం కూడా మీకు తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. అందువల్ల దీన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ అయిపోయిందిగా సభ్యత్వం కట్టాక మన పని మనం చూసుకుందామని అనుకుంటున్నాం. ఒక ఆటో వర్కర్స్ సంబంధించి ఏదైనా సమస్య వచ్చింది అంటే బజార్లో ధర్నా జరుగుతుందంటే మనం ఎటుపోతున్నదని ముందు ఆపి ఆ ధర్నా దగ్గర నిలబడాలి. లేదు మీకు పిలుపు వస్తుంది ఆటో వర్కర్స్ యూనియన్ రేపు సెంటర్లో ధర్నా చేస్తుంది లేకపోతే ఎంఆర్ఓ దగ్గర ధర్నా చేస్తుంది అంటే మీ అందరికి పిలుపు దాంట్లో పాల్గొనాలి. ఆ విధంగా మీరు ఐకమత్యంగా ఉంటే మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ టౌన్లో 350 ఆటోలతో ర్యాలీ జరిపాం, 400 ఆటోలతో మన ఎన్ఎస్పి గ్రౌండ్ నుంచి సెంటర్కి ఆటో ర్యాలీ జరిపాం. మేడే రోజు బ్రహ్మాండంగా ర్యాలీ చేస్తారు, కానీ సమస్య వస్తే తప్పితే మళ్ళీ యూనియన్ ఆఫీసు మీకు కనపడదు. అందువల్ల నేనేం చెప్పదలుచుకున్నా అంటే యూనియన్ అన్న తర్వాత ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏదో ఒక రూట్లో సమస్యలు వస్తూనే ఉంటాయి. మీరు కార్యవర్గం ఏర్పడాలి, కమిటీ ఏర్పడాలి, యూనియన్ కమిటీగా ఏర్పడి ఆ కమిటీలో సభ్యులు ఎన్నుకోవడం, కార్యదర్శి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. వినుగొండ మండల నూతన తహసీల్దార్గా విచ్చేసిన డి వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతనంగా తహసీల్దార్గా విచ్చేసిన డి వెంకటేశ్వర్లు చైతన్య శ్రీమంతి వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు వేసి అభినందించారు. గుమ్మడి మాట్లాడుతూ వినుగొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. తహసీల్దార్ను సన్మానించిన వారిలో రామయ్య, రత్నారెడ్డి, చిన్నసైజులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని వెల్లటూరు రోడ్లో గోల్డెన్ బేకరీ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వినుగొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత బొల్లా గిరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి గోల్డెన్ బేకరీని ప్రారంభించారు. గోల్డెన్ బేకరీ నిర్వాహకులు అబ్దుల్ను ప్రజలకు నాణ్యత తయారు చేసిన పదార్థాలు అందించాలని గిరిబాబు కోరారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే సమసమాజ స్థాపనకై పోరు తెలిపిన అమరజీవి పులుపుల వెంకటశివయ్య అని సిపిఐ ఏరియా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ తెలిపారు.
స్థానిక శివయ్య భవన్లో పులిపుల వెంకట శివయ్య వర్ధంతి కార్యక్రమం మాజీ వైస్ చైర్పర్సన్ సంతరపాటి సైద అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ముందుగా పులిపుల వెంకట శివయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ పులిపుల శివయ్య విద్యార్థి దశలోనే ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆశయాలను అభ్యసించి బెనారస్ విశ్వవిద్యాలయం నుండి విద్యను అభ్యసించారన్నారు. ఆ దేశంలో రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమంలో ప్రథమంగా పేరుందని గొప్ప వ్యక్తి పులిపుల వెంకట శివయ్య అన్నారు. ఈరోజు ఆయన వర్ధంతి సభను జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ఆయన యొక్క ఆశయాలను భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తామన్నారు. శివయ్య ఈ నియోజకవర్గంలో 4 సార్లు పోటీ చేసి 2 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారన్నారు. నియోజకవర్గంలో పేద ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే మార్క్సిస్ట్ తత్వశాస్త్రాన్ని బోధించి ఆ స్వాతంత్ర అనంతరం ఈ దేశంలో అలాగే ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమంలో ప్రథముడుగా పేరొందినటువంటి పులుపుల వెంకట శివయ్య మార్క్సిస్ట్ తత్వశాస్త్రాన్ని అనేక మంది విద్యార్థులకు బోధించడం ద్వారా కమ్యూనిస్టులుగా తయారు చేసినటువంటి చరిత్ర ఆయనకు ఉంది. ఈరోజున ఆయన యొక్క వర్ధంతి సభని జరుపుకోవటం, ఇక్కడ అందరం కూడా ఈరోజున ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవటం కోసం మరి ఈరోజున స్ఫూర్తిగా ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క వినుకొండ నియోజకవర్గంలో ముఖ్యంగా నిన్నటి వరకు కూడా మరి వినుకొండ అంటే కమ్యూనిస్టుల గడ్డ, వినుకొండ అంటే ఎర్రగడ్డ అని పేరు పొందేటువంటి పరిస్థితి పులుపుల వెంకట శివయ్య గారి స్ఫూర్తితో వచ్చింది. శివయ్య గారు ఈ నియోజకవర్గంలో 2 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. మరి కనీసం 4 సార్లు ఆయన పోటీ చేసి 2 సార్లు ఎన్నికైన సందర్భంగా ఈ నియోజకవర్గంలో పేద ప్రజల సమస్యలను పరిష్కారం చేయడంలో అగ్రగామిగా ఉన్నటువంటి శివయ్య గారు ఈ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఆయన అనేక విద్యా బోధనలు చేయడం ద్వారా, క్లాసులు నిర్వహించడం ద్వారా, మార్క్సిస్టు తత్వశాస్త్రాన్ని బోధించడం ద్వారా అనేక మందిని కమ్యూనిస్టులుగా తయారు చేసినటువంటి చరిత్ర పులుపుల వెంకట శివయ్య గారిది. ఆయన మరి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా శపథం చేస్తా ఉన్నాం. వ్యర్థాల నుంచి నిత్య జీవితంలో ఉపయోగపడే వస్తువులను తయారు చేసుకోవడానికి విద్యార్థిని విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని ప్రిన్సిపల్ పద్మజ అన్నారు. నూజెల్ల మండలంలోని మోడల్ పాఠశాలలో వరల్డ్ యూత్ స్కిల్ డే సందర్భంగా వివిధ రకాల వస్తువులతో ఎగ్జిబిషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థులు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. పాఠశాలలోని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పద్మజ మాట్లాడుతూ చిన్నతనం నుండి విద్యార్థులు స్కిల్ డెవలప్ మీద ఆసక్తి పెంచుకోవాలన్నారు. భవిష్యత్తులో సొంతంగా ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవచ్చు అన్నారు. ఈ ప్రదర్శనపై విద్యార్థిని విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. డెవలప్ చేయడం కోసం వాళ్ళకి ఇన్నర్గా ఉన్న స్కిల్స్ని బయటికి తీస్తూ ఇంట్రెస్ట్ అయిన యాక్టివిటీస్ని చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా వీళ్ళు చాలా రకాల నైపుణ్యాలని బయటికి తీసుకుని వచ్చారు. సో ఇవన్నీ ఈరోజు ఎగ్జిబిట్ చేస్తామండి. అంటే ఉపయోగంలో లేనివి ఒకసారి యూజ్ చేసి వదిలేసిన వాటిని మరలా ఒక్కొక్కసారి రీయూజ్ చేసుకొని ఎలా మనం నేచర్ని కాపాడగలమో ఆ విధంగా మేము ఈరోజు వాళ్ళకి ఎంకరేజ్ చేసి నేర్పించడం జరిగింది. వాళ్ళు సొంతంగా ఆలోచించుకునే అవకాశాన్ని ఇచ్చాము. సో దీని ద్వారా పిల్లలు వాళ్ళ ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందులు ఉద్యోగం చేయలేకపోయినప్పుడు వాళ్ళ స్కిల్స్ని సొంతగా బయటకు తీసి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ద్వారా మేము పిల్లల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఈ స్కిల్ డేని ఈరోజు జరపమని మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన మా కమిషనర్ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టుడే స్పెషల్ ఈజ్ వరల్డ్ యూత్ స్కిల్ డే. దీనిలో భాగంగా మా ప్రిన్సిపల్ మేడం గారి సహకారంతో మేము వీటన్నిటిని ఎగ్జిబిట్ చేశాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన చదువుతో పాటు స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకోవడమే.
దీనిలో భాగంగా మేము ప్లాస్టిక్స్ తోటి ఇంకా ఊల్ బ్యాగ్స్ ఊల్ తోటి జూట్ తోటి కొన్ని ఉపయోగకరమైన ఇవి చేసాము. బ్రాస్లెట్స్, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, ఫ్లవర్ వాసెస్, జూట్ బ్యాగ్స్ ఇంకా టైర్స్ తోటి క్రాడల్స్ వీటన్నిటినీ చేసాము. పెన్ హోల్డర్స్, ఫ్లవర్ వాజెస్ ఇవన్నిటినీ చేసాము. హౌస్ డెకరేషన్కి ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తమకి ఉపయోగపడిన వారితో వీటన్నిటిని ఇలా చేసుకుంటే మనం నేచర్ని ఎంతో సేవ్ చేసిన వాళ్ళు అవుతాము. పదోన్నతిపై బల్లపల్లి తహసీల్దార్గా బి బాలకృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బాలకృష్ణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆనంద శామ్యుల్ ఆదేశాల మేరకు బొల్లాపల్లికి సేవ చేయాలనే ఆదేశాలతో రావడం జరిగిందన్నారు. బొల్లాపల్లిలో ఎక్కువగా నీటి ఇబ్బందులు ఉన్నాయని తనకు సమాచారం అందడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన బొల్లాపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. పాఠశాలలో నీటి ఇబ్బందులు ఉన్నాయని విద్యార్థులు తెలియజేయడంతో వెంటనే మంచినీటి ట్యాంకర్స్ను పిలిపించి విద్యార్థులకు అందజేయడం జరుగుతుందన్నారు. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది నాకు. పేదవాడు, ఏ కులానికి చెందినవాడిని, ఏ మతానికి చెందినవాడైనా సరే, పేదవాడు నా దగ్గరికి వచ్చి నాకు ఈ సహాయం కావాలనేటువంటి అడిగినటువంటిది అడిగితే ఏ యొక్క క్షణం కూడా ఆలోచించకుండా నా యొక్క పరిధిలో నేను వెంటనే చేసి వాళ్ళని సంతృప్తిగా పంపుతున్నాను. అట్లాగే ఈ కొద్ది కాలం పీరియడ్లోనే నాకు గౌరవనీయులైన మన జిల్లా కలెక్టర్ గారు శామ్యుల్ ఆనంద్ కుమార్ గారు బొల్లాపల్లి సేవ చేయాలనే దృక్పథంతో నన్ను ఇక్కడ పంపించారు. అట్లాగే నేను జాయిన్ అయిన వెంటనే ఇక్కడే పక్కనే ఉన్నటువంటి కస్తూరిబా బాలిక పాఠశాలని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ తనిఖీలో పిల్లలు పడుతున్నటువంటి పిల్లలు అనుభవిస్తున్న సమస్యలు కానీ బాధలు కానీ గ్రహించాను. అక్కడ నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఆ నీటి సమస్యలతో నేను స్వతహా కూడా వెంటనే పిలిపించి ఒక ట్యాంక్ వాటర్ తెప్పించాను. అట్లాగే అదే కాంపౌండ్లో బోర్ వేశారు కానీ మోటార్ పంపే బిగించి ఉండలేదు. అది కూడా నా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా ఇమీడియట్గా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అక్కడ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాను. నా సొంత ఖర్చులతో అలాగే ఏర్పాటు చేస్తాను. అట్లాగే వీలైన తొందరగా పేదవాడు అనేవాడికి సహాయం చేయాలని కన్సెప్ట్తో నేను వర్క్ చేస్తున్నాను. అట్లాగే అన్ని విషయాల్లో కూడా నా యొక్క సిబ్బంది, నా యొక్క వీఆర్ఓ అందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. చేయగలరని కూడా దృఢ నమ్మకం నాకుంది. నేను కలెక్టరేట్లో 26 సంవత్సరాలు పనిచేశాను. 25 మంది కలెక్టర్స్, 25 మంది జిల్లా కలెక్టర్స్, 25 మంది డిఆర్ఓల దగ్గర పనిచేశాను. ఆ అనుభవం కూడా నాకుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా చక్కగా రిసీవ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్తోనే నేను నాకు ప్రమోషన్ ఇచ్చిన వెంటనే ఒక 5-6 కాన్సెప్ట్లతో నా ఆఫీస్లో కూడా ఇప్పుడు జాయిన్ అవ్వమని కూడా పెట్టాను. నవ్వుతూ రండి, పలకరించండి, మీ యొక్క సమస్యను నవ్వుతూ పలకరించుకుని వెళ్ళిపోయిన కాన్సెప్ట్తో అందరినీ ఆహ్వానిస్తున్నాను. జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా బొల్లాపల్లి మండలంలోని బళ్ళమోట ఉన్నత పాఠశాల మరియు కేజీబీవీ మరియు ఏపీఎంఎస్ పాఠశాలలో విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన బొల్లాపల్లి బస్టాండ్ కూడలి నందు విద్యార్థులు మానవహారంగా ఏర్పడి గ్రామస్తులకు నీటిని ఎలా పొదుపు చేసుకోవాలని మరియు భూగర్భ జలాలను పెంచడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రత్యేక అధికారిగా విచ్చేసిన తెనాలి ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు గ్రామస్తుల చేత ప్రతిజ్ఞ చేయించారు. విద్యుత్ షాక్తో 6 గేదెలు మృతి చెందిన సంఘటన బొల్లపల్లి మండలంలోని మూకచింతలపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. మూకచింతలపాలెం గ్రామంలోని మల్లవరపు రాములకు చెందిన 4 గేదెలు, కడియం బాలయ్య ప్రకాశ్లకు చెందిన 2 గేదెలు మేత కోసం పొలాలకు వెళ్ళాయి. పొలాల్లో తెగిపడిన విద్యుత్ తీగ ద్వారా విద్యుత్ షాక్ సంభవించింది. దీంతో 6 గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. వీటి విలువ సుమారు 2.4 లక్షలు ఉండవచ్చని బాధితులు తెలిపారు. వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.